ఆలయంలో తీర్థం తీసుకున్న తర్వాత చేతిలో మిగిలిన తీర్థాన్ని ఏం చేయాలో తెలుసుకుందాం. ఆలయంలో అర్చకులు మీకు 3 సార్లు తీర్థం ఇస్తారు. ఈ 3 ఉద్ధరిణుల తీర్థం మీ ఆధ్యాత్మిక, అతిభౌతిక, ఆదిదైవిక తాపాలను ఉపశమింపజేస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి. తీర్థం చేతిలో మిగిలకుండా తీసేసుకోవాలి. అయితే ఒకవేళ తీర్థం మిగిలిపోతే తలకు కానీ కనురెప్పులకు కానీ కంఠానికి లేదా చేతిగుడ్డకు రాసుకోకూడదు. తీర్థం చేతిలోంచి జారి కింద పడితే వెంటనే మీ అంగవస్త్రంతో లేదా చీర కొంగుతో ఆ ఒలికిన తీర్థాన్ని బట్టతోటి అద్దుకోవాలి. ఇంట్లో ఆరాధనలో అయితే 3 సార్లు ఇచ్చే దేవుని తీర్థంలో కూడా ఆచార్య శ్రీ పాదతీర్థం 2 సార్లు ఇస్తారు. అలాగే ఆలయంలో ఇచ్చిన అక్షంతలు కింద పడవేయరాదు. పొరపాటున కింద పడినా అక్షంతలను జాగ్రత్తగా ఏరి కాగితంలోనూ గుడ్డలోనూ కట్టుకొని ఇరుగు పొరుగు భక్తులకు ఇవ్వాలి. దేవుని ప్రసాదాలు, పుష్పాలు, తులసి, కుంకుమ, విభూది విషయాలలో కూడా ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, లేదంటే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.